భద్రాచలం వద్ద గోదావరికి భారీగా వరద నీరు చేరడంతో బ్రిడ్జిపై రాకపోకలను 4 రోజుల క్రితం నిలిపివేశారు. దీంతో భద్రాచలం నుండి పాల్వంచ, కొత్తగూడెం, మణుగూరు, ఖమ్మం, హైదరాబాద్ ఇతర ప్రాంతాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. అయితే నీటిమట్టం 61 అడుగులకు చేరడంతో వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వడంతో వాహనాలదారులు బ్రిడ్జిపై నుండి రాకపోకలు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. వద్ద గోదావరి క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం 61 అడుగులో చేరుకుంది. 61 అడుగులో చేరుకోవడంతో గత 4 రోజుల క్రితం మాత్రానికి జిల్లా ఎస్పీ వినీత్ ఆధ్వర్యంలో బ్రిడ్జిపై, భద్రాచలం బ్రిడ్జిపై రాకపోకలు నిషేధించారు. ఈరోజు కొద్దిసేపటి క్రితమే రాకపోకలకు అనుమతించడంతో మాత్రానికి భద్రాచలం నుంచి సారపాక ఇటు కొత్తగూడెం, పాల్వంచ వైపు, ఖమ్మం వైపు వెళ్లేందుకు వాహనదారులు దాదాపు కార్లు అందరూ మాత్రం బైకులు వేసుకొని వెళ్తున్నారు. అదేవిధంగా బ్రిడ్జిపై మాత్రానికి గత ఎన్నడూ లేని విధంగా 36 ఏళ్ల క్రితం వచ్చిన భారీ వర్షాల కారణంగా అప్పుడు ఒకసారి మాత్రం 36 ఏళ్ల క్రితం మాత్రం ఒకసారి బ్రిడ్జిపై బ్లాక్ చేశారు రోడ్డుని. దాంతో పాటు ఇప్పుడు 4 రోజులు బ్లాక్ చేసి వదిలిపెట్టిన తర్వాత ఒక్కసారిగా జనాలంతా భద్రాచలం పట్టణవాసులు కావచ్చు, ఇక్కడి నుంచి పాదచారులు కావచ్చు, వీరంతా గోదావరిని వీడియోలు తీసుకున్నారు. వీడియోలు తీసుకోవడం కాదు, కొంతమంది సెల్ఫీలు కూడా తీసుకుంటున్న పరిస్థితి చూడవచ్చు మన ప్రస్తుతం విజువల్స్లో. నిన్న 3-4 రోజుల పాటు మాత్రం బ్రిడ్జిపై మాత్రం 10 మీటర్లకు ఒక పారామిలిటరీ దళాలతో సంబంధించిన పోలీసులు, సిఆర్పీఎఫ్ జవాన్లు కూడా పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. బ్రిడ్జిపై రాకపోకలు కూడా పూర్తి నిషేధించారు. ఒక పరిగా నిషేధాలు, బ్రిడ్జిపై నిషేధాలు ఎత్తివేయడంతో మాత్రానికి వాహనదారులు మాత్రం ఏకంగా బయటకు వెళ్తున్నారు. ఇంచక్క 4 రోజుల తర్వాత బ్రిడ్జిపైకి అనుమతించడంతో పూర్తిగా రాకపోకలు 4 రోజుల పాటు నిలిచిపోయే తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికైతే వాహనదారులు బ్రిడ్జిపై నుంచి వాహనాలను పోనిస్తున్నారు. దాంతోపాటుగా కొంతమంది ఒక్కరిద్దరు ప్రజలు మాత్రానికి దాదాపు తండాపు తండాలుగా వచ్చి బ్రిడ్జిపై నుంచి గోదావరి వరద ప్రవాహాన్ని పూర్తిగా విజువల్స్లో షూట్ చేస్తూ దాంతోపాటు సెల్ఫీలు కూడా దిగే ప్రయత్నిస్తున్నారు. మరి కొంతమంది పోలీసులు మాత్రం వారిని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని సూచిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే భద్రాచలం దాదాపుగా భద్రాచలం వద్ద గోదావరి మాగుర రూపం దాల్చి 4 రోజుల పాటు భద్రాచలం పట్టణంతో పాటు సారపాక, బూర్గంపాడు ప్రాంతాలని, చెల్లా దుమ్ముగూడెం ప్రాంతాలను అతలాకుతలం చేసింది. అతలాకుతలం చేసిందని కాకుండా దాదాపు గోదావరిలో వరదలో మాత్రాన్ని చూడవచ్చు. గోదావరి ప్రవాహం మొత్తం మీద ప్రవాహం మొత్తం క్రమేపీ తగ్గుముఖం పట్టడంతో గోదావరిలో పూర్తిగా నాచు సంబంధించిన నాచు మొక్కలు ఎక్కడి నుంచో పక్కన పొలాల పక్కన ఉన్న పొలాలు, చెల్లలో, చెట్ల చెమ్మలలో ఉన్న అంతా నాచు అంతా కొట్టుకొని వస్తుంది. చూడవచ్చు గోదావరి నిన్నమ్మనటి వరకు మోగర్ రూపం దాల్చి భయానకమైన ఉధృతి కొనసాగింది. ప్రస్తుతం మాత్రం స్టేబుల్గా కొంత తక్కువ ప్రవాహంతో పోతున్న విజువల్స్లో స్పష్టంగా చూడవచ్చు. కొంత భద్రాచలం పట్టణవాసులు కావచ్చు, బుర్గంపాడు పట్టణవాసులు, దాంతోపాటుగా సారపాక సంబంధించిన పట్టణవాసులు, దాంతోపాటు చెర్ల, దుమ్ముగూడెం ప్రాంతాలు కూడా ముంపు గురైన ప్రాంతాలు కూడా కొంత ఇప్పుడిప్పుడే ముంపు ప్రాంతాలను ముంపు నుంచి బయటకు వస్తున్నాయి. బయటకు వస్తుండటంతో ప్రజలు కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ కూడా కొద్ది గంటల క్రితం భద్రాచలం పట్టణానికి విచ్చేసి గోదావరి వరదల సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం తర్వాత అతను స్పష్టంగా కూడా చెప్పాడు, కరకట్ట సంబంధించింది, భద్రాచలం పట్టణానికి సంబంధించింది, సుభాష్ నగర్ వాసులు కావచ్చు, ఇటు కొత్త కాలనీకి సంబంధించిన ఈ 2 కాలనీలు మాత్రం వారి ప్రజలతో ఒక పునరావాస కేంద్రంలో, సుభాష్ నగర్ కేంద్రానికి సంబంధించి, సుభాష్ నగర్ పునరావాస సంబంధించి నన్నపనేని మోహన్ స్కూల్లో, జెడ్పీ హై స్కూల్లో మాత్రం వారితో మా పునరావాస కేంద్రంలో సేదీరుతున్న ప్రజలను మాత్రం మాట్లాడారు. వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేసిన సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కలిపి 1000 కోట్ల రూపాయలు కేటాయించారు భద్రాచలం పట్టణ అభివృద్ధి కోసం. దాంతో 1000 కోట్లలో సింగరేణి అధికారులతో చర్చించి వారి అందరికీ అక్కడ మెరుగైన టౌన్షిప్, ఒకటి అధునాతన ఆంగులతో టౌన్షిప్ ఏర్పాటు చేస్తానని కేసీఆర్ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. కొంత ప్రజలు కూడా భద్రాచలం పట్టణవాసులు కూడా కొంత హర్షం చేస్తున్న వ్యక్తమైతే సందర్భం అయితే కనపడుతుంది. మొత్తంగా భద్రాచలం గోదావరి బ్రిడ్జిపై 4 రోజుల తర్వాత రాకపోకలకు అనుమతించడంతో రాకపోకలు పూర్తిగా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ప్రజలు కూడా భద్రాచలం పట్టణవాసులు కావచ్చు, సారపాక, బుర్గంపాడు పట్టణవాసులు ఏకంగా గోదావరి బ్రిడ్జిపైకి వచ్చి సెల్ఫీలు తీయడం, వీడియోలు తీస్తున్నారు. మొత్తంగా భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. ఇది భద్రాచలం తాజా ప్రజలు. రాష్ట్ర రజనీకాంత్ ప్రైమ్ న్యూస్, భద్రాచలం కరకట నుంచి.